అందరికీ నమస్కారం, వెల్కమ్ టు పుష్పక విమానం. సింగీతం శ్రీనివాసరావు గారు, అలాగే కమల్ హాసన్ గారు, వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. వాటిల్లో ఎక్స్పెరిమెంటల్ అండ్ ఎక్సలెంట్ మూవీ అమావాస్య చంద్రుడు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? అమావాస్య చంద్రుడు సినిమా గురించి మనం డిస్కస్ చేయబోయే ఈ ఎపిసోడ్ కి అప్రోప్రియేట్ గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ యాక్టర్ ఆర్పి పట్నాయక్ గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. హలో ఆర్పి గారు, వెల్కమ్ టు పుష్పక్ విమానం. థాంక్యూ గురుగారు, థాంక్యూ, మీతో కూర్చుని అదృష్టం వచ్చింది. హ్యాపీ డేస్ సినిమాలో వన్ ఆఫ్ ద హీరోస్, రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్ లో వంగవీటి సినిమాలో దేవినేని మురళి. ఎస్, లెట్స్ ఇన్వైట్ వంశీ. హలో వంశీ, హౌ ఆర్ యు? ఐమ్ గుడ్, థాంక్ యూ. వెల్కమ్ టు పుష్పక విమానం. థాంక్ యూ. ప్రేక్షకుల హృదయాల్లో వెన్నెల కురిపించిన అమావాస్య చంద్రుడు సినిమా కథ ఎలా పుట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆకాశం నీ హద్దురా. అమావాస్య చంద్రుడు కమల్ హాసన్ 100th సినిమా, ప్రొడ్యూసర్ గా ఫస్ట్ సినిమా. దాంతో హాసన్ బ్రదర్స్ అని వాళ్ళు ప్రొడ్యూసర్ గా స్టార్ట్ చేశారు. ఆ 100th ఫిల్మ్ చేసేటప్పుడు ఆయనకి ఇంకా చాలా మంది ఉన్నారు, బాలచంద్ర గారు, భారతీరాజు గారు వాటి పరిచయం ఉంది. అయినా ఆయనకి ఎందుకో నాకున్నటువంటి తనువుతో, పరిచయంతో, వైబ్రేషన్ కూడా, వేవ్ లెంగ్త్ కూడా సేమ్ వేవ్ లెంగ్త్. అందుకని ఆయన ఎలాగైనా, ఆయన చారు హాసన్ ఇద్దరు కలిసి, మీరు 100th ఫిలిం చేయాలి, అది నా ఫస్ట్ పిక్చర్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ అన్నారు. సరే తప్పకుండా, అంతకంటే ఇట్స్ ఎ గ్రేట్ ఆయన సజెస్ట్. అప్పుడే హీ వాజ్ ఆల్సో ఎ స్టార్ హీరో చేస్తానన్నాను. సబ్జెక్ట్ ఏం డిసైడ్ చేయాలి, ఆ తర్వాత ఎటువంటి సినిమా అయితే బాగుంటుంది అనుకున్నప్పుడు, ఆయనకు రెగ్యులర్గా వచ్చేటటువంటి ఫార్ములా సినిమాలు కాకుండా అవుట్ ఆఫ్ ద ఫార్ములా గనక చేస్తే బాగుంటుంది. అందుకని నేను ఒక గుడ్డివాడి పాత్ర చేస్తే బాగుంటుంది, అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకున్నాను. నేను సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది అనుకున్నాను. ఏంటి స్నానం చేయడానికి వెళ్ళి ఇంత లేట? సారీ, ఎక్కడ తప్పిపోయావు అని కంగారు పడ్డాను రా. గుడ్డివాడి పాత్రలో రెండు ట్రాక్స్ ఉన్నాయి. ఒకటి, అదే పాత్రను తీసుకొని వెయిట్ అండ్ అంటిల్ ద డార్క్ అని కొన్ని సినిమాలు వచ్చాయి. ఒక హీరో గుడ్డివాడు అయినప్పటికీ కూడా ఎలా అచీవ్ చేస్తారని యాక్షన్ సినిమా చేయడం, టోటల్గా అయిన యాక్షన్ సినిమా. విలన్స్ అందరిని పట్టుకుంటారు, వెంజన్స్ ఏదైనా కథ అయినా, కానీ ఒక గుడ్డివాడు. ఈ రోజుల్లో కనుకైతే దట్ ఈస్ ద బెస్ట్. కానీ ఆ రోజుల్లో లవ్ స్టోరీకి ప్రిఫరెన్స్. కాంటెంపరీ సినిమా ఇండస్ట్రీ అంతా కూడాను ఇలా గారి మ్యూజిక్, ఆ లవ్ స్టోరీస్, భారతీరాజు ఇవన్నీ చేసినప్పటికీ అవి మనం లవ్ స్టోరీగా తీసుకుంటామని చెప్తే అందరూ కాంటెంపరీగా ఇది బాగుంటుంది, లవ్ స్టోరీ అవుతుంది, యాక్షన్ అంటే యాక్షన్ అంటే అప్పుడు నేను అనుకున్న యాక్షన్ వేరు. జనరల్గా యాక్షన్ అంటే ఒక టైప్ ఆఫ్ రెగ్యులర్ ఫార్ములా యాక్షన్ కింద మైండ్ ఉండేది. సో ఫైనల్గా లవ్ స్టోరీగా డిసైడ్ చేసి ముఖ్యంగా ఆ స్క్రిప్ట్కు మెయిన్ అనంత్ అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ బాలచందర్ గారు, ఆయన పెద్ద ఫిలిం బఫ్. ఒకరోజు వాళ్ళంతా ఫ్రాన్స్కి ఏదో షూటింగ్కి వెళ్తే అందరూ ఐఫెల్ టవర్ అది ఇది చూస్తుంటే, అక్కడ ఈయన మాత్రం ఎక్కడెక్కడ థియేటర్స్ ఉన్నాయో అవన్నీ ఫ్రెంచ్ సినిమాలను చూపించారు. ఆయనతో స్క్రీన్ ప్లే రాశాం. తెలుగులో అమావాస్య చంద్రుడుకు జంధ్యాల గారు మాకు డైలాగ్స్, ఆయన డైలాగ్స్ అంతా కూడా రాశారు. ఇది ఎలా, ఏ పేరు పెడితే బాగుంటుంది అని చెప్తే, తమిళ్లో రాజపార్వై, గుడ్డివాడికి రాజపార్వై అంటే కింగ్స్ లుక్, రాజు యొక్క చూపు, అది కన్నదాసన్ గారు సజెస్ట్ చేశారు. వెంటనే అది ఫిక్స్ చేశారు. ఇక్కడ జంధ్యాల గారు, ఆయన ఇది అమావాస్య చంద్రుడు అంటే బాగుంటుంది అంటే, అతని పేరు చంద్రుడు, చంద్ర. ఆ టైటిల్ వెనక కారణం కూడా సినిమాలో అమ్మాయి కథ రాస్తూ రాసుకోవడం, టైటిల్ నుంచి వచ్చిన సీన్స్ ఇవన్నీ. మొట్టమొదట ఈ సీన్స్ లేవు. మొట్టమొదట అమావాస్య చంద్రుడు అనుకున్నారు, అప్పుడు ఆ పేరు కూడా అతని పేరు ఇది అయింది, చంద్ర, చంద్ర అయిపోయింది. ఆమె చేసేటువంటి కథకు అమావాస్య చంద్రుడు, ఇక రెగ్యులర్ స్క్రీన్ ప్లే వచ్చే అది ఎవరు రాసిన వచ్చేస్తుంది. ఏ రకమైన కథ రాస్తున్నారు మీరు? మీ కథలో నేనే హీరోనా విల్లనా? ఒకసారి మీ కథ చెప్పండి విందా. కథ అంటే ఇప్పుడు ఈ లోకంలో కళ్ళు లేని ఒక వ్యక్తి, అతను పడే బాధలు, అతని జీవితాన్ని ఆవరించుకున్న చిమ్మ చీకటి. పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ కామెంట్ ఏమిటంటే, కమల్ హాసన్ ప్రొడ్యూసర్,
నేను డైరెక్టర్, ఇందులో హీరో కాదు, బ్లైండ్ మ్యాన్ గుడ్డివాడు, ప్రొడ్యూసరు డైరెక్టర్ వీరిద్దరు బ్లైండ్ అని చెప్పి. ఓకే, అంటే వీళ్ళకు ఆ మాత్రం సినిమా ఎలాగుండాలో, ఏది బాగపోతుందో ఏది బాగపోదో ఆ మాత్రం తెలియదా కమల్ హాసన్ గారిని ఎలా వాడుకోవాలో, అలా తెలియదే డైరెక్టర్కు, అలా తెలియదే ప్రొడ్యూసర్కు అని మొదటి కామెంట్. తర్వాత అది ఒక కల్ట్ సినిమా అయింది. సరే, దానికి కెమెరామెన్ లవ్ స్టోరీ కనుక సాఫ్ట్ లైటింగ్ ఉండాలి అని చెప్పి, ఎందుకో అంటే ఇక్కడ కెమెరామెన్ ఉన్నారా లేరా అనేది కాదు, వరుణ్ ముఖర్జీ అని బాంబేలో హీఈస్ నంబర్ వన్ ఇన్ అడ్వర్టైజింగ్ సినిమాలకు షార్ట్స్గా నంబర్ వన్ అని ఆయన్ని బుక్ చేస్తాం. నేనే పర్సనల్గా వెళ్ళి బాంబేకి ఆయనతో మాట్లాడి బుక్ చేసి వచ్చాము. అతనితో చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్ ఏమిటంటే, చాంగ్ అని ఒక చైనీస్ అసిస్టెంట్, అతను కెమెరామెన్, చైనీస్ అతను, అతను అతనితో అసిస్టెంట్. అతని తర్వాత నంబర్ వన్ అడ్వర్టైజ్మెంట్ పర్సన్ అయ్యాడు ఇన్ బాంబే. అతను లైటింగ్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది, ఈవెన్ బ్లాక్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక రెయిన్స్ షార్ట్స్ వస్తే మనం ఎప్పుడంటే అప్పుడు మామూలుగా వాటర్ వేస్ చేస్తుంటారు, కానీ ఆ క్లౌడీ వెదరు, క్లౌడ్ ఎలా ఉంటుందో అప్పుడు చూసుకొని కానీ రెయిన్ షార్ట్స్ తీసేవాడు కాదు వరుణ్ ముఖర్జీ. ఎంత ఋష్యశృంగుడైనా అమ్మాయిని నమ్మకూడదు. నిన్ను నమ్మి నా చేతికర్ర వదిలి వచ్చాను చూడు, అది నా తప్పు. అలా మాట్లాడుకో. ఇక ఈ మ్యూజిక్ వస్తే అప్పుడే అన్నక్కిలితో స్టార్ అయిన ఇళయరాజా గారు. అప్పుడు ఎట్లా ఉంటే ఇళయరాజా గారు ఒక ట్యూన్, ఇద్దరు మాకు బ్లైండ్ స్కూల్లో నుంచి అలాగే వెళ్ళి ఒక పాట ఉంటుంది అని ఒక ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. చెప్తే 16 ట్యూన్స్ ఇచ్చాడు ఆయన. 16 తర్వాత ఒక ట్యూన్ ఇచ్చేదానికి కూడా అడగటం లేదు. 16 ట్యూన్స్ ఇస్తే ఏది సెలెక్ట్ చేయాలని కమలాసన్ వాళ్ళు ఇలాగ చివరకు వైరముత్తు రైటరు ఆయన ఇలా కాదు, నేను రాస్తాను పాట, అది మీరు ట్యూన్ సెలెక్ట్ చేయండి అని చెప్తే నేను తీసుకుని క్యాసెట్ తీసుకొని ఒక్కొక్కటి అన్నీ బాగున్నాయి, ఏది ఆయన చేసినట్టు ఏది బాగుండదు, ప్రతిదీ బాగుంటుంది. చివరక ఆ ట్యూన్ సెలెక్ట్ చేశాను. అందిమలై అని ఆయన రాశాడు, దానికి వేటూరి గారు రాశారు. సుందరము సుమధురము చందురుడందిన చందన శీతలము, సుందరము సుమధురము చందురుడందిన చందన శీతలము, సుందరము సుమధురము చందురుడందిన చందన శీతలము, మలయజమారుత శీకరము మనసిజ రాఘవ శీకరము, సుందరము సుమధురము చందురుడందిన చందన శీతలము. ఇది చాలా అద్భుతమని బాలు గారు పాడారు ఫస్ట్. దీనికి ముందు బ్లైండ్ స్కూల్లో కమలాసన్ అందరూ బ్లైండ్ వాళ్ళ పిల్లలందరితో పాడతాడు, అక్కడి నుంచి వెళ్ళి డ్యూట్కు. ఇళయరాజా గారి మ్యూజిక్లో నేను ఎప్పుడు కూడా నేను షార్ట్స్ ముందరనే అనుకోను, ఆయన మ్యూజిక్ అంత ఇన్స్పైర్ చేస్తున్నాను. ఆయన మ్యూజిక్ ఇన్స్పైర్ చేస్తే దాన్ని బట్టి ఎంతో విజువలైజేషన్ వస్తుంది. సో అక్కడ వీళ్ళందరూ చేస్తే ఇలా అది ఒక ట్యూన్ ఇచ్చారు, అది బ్లైండ్ చిల్డ్రన్ పాడేది. వైరమూర్తి గారు ఏదో రాశారు, అది అయిపోయింది. వేటూరు సుందరమూర్తి గారు అప్పుడే కొత్త వేటూరు సుందర ఆయన ఉన్నారు, ఆయన రాస్తారు చాలా బాగా. నేను కమలహాసన్తో అక్కడ మిస్సెస్ వైజీపీ అని ఆమె చాలా స్కూల్ వాళ్ళతో యునైటీస్ అంతా వచ్చారు ఫస్ట్ డే రికార్డింగ్ ఆయన వచ్చారు, ఆయన రాస్తారు అన్నారు. వాళ్ళకి ఎవరికి తెలియదు ఎవరు వేటూరి అన్నారు. సరే వచ్చారు, ఈ ట్యూన్ ఇచ్చారు. నేను కొద్దిగా గురువు గారు వేరే రికార్డింగ్ ఉంటుంది వెళ్ళిపోతాను రాసి చేసి వెళ్ళిపోతాను. ఆ ప్రసాద్ బయట చిన్న ఇది ఉంటుంది పేరపెట్టలేదు, దాని మీద కూర్చొని ప్యాడ్ తీసుకొని
ఏదో తమలపాకులు ఒకటి రాసేసి ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను. ఒక మార్గము మమతే ఒక దీపము ఆ వెలుగే మాకు దైవము. అసలు థాటు సరిగమ పదని అనే సప్త అవి మీకు సప్త స్వరాలు, అవి మీ వరకు సౌండే, కానీ అవి మాకు ఇంద్రధనస్సు లైట్. గుడ్డి వాళ్ళు కదా, మాకు అవే లైట్. మీకు అది సౌండ్, మాకు అది లైట్. 2 నిమిషాలు 3 నిమిషాలు ఆయన రాయేసింది చూశారు. ఆయన రాశారని కమలాసన్కి, ఇళయరాజాకి, తర్వాత మిస్సెస్ వైజీపీని వాళ్ళందరూ ఇచ్చారు. వాళ్ళందరూ చూపిస్తే ఎక్కడ మిస్టర్ బేటూరి, వేర్ ఈజ్ మిస్టర్ బేటూరి, వేర్ ఈజ్ మిస్టర్, హూ ఈజ్ దట్ బేటూరి, ఆయన ఎక్కడ కింద కూర్చొని రాసేశారు. ఆయన అంత గుహాన్ని పాటు తర్వాత తెలిసింది ఆయన ఎటువంటి వాడు. సో ఆ రకంగా సాడు. అక్కడ ఇళయరాజా అపయత లా ఆ మ్యూజిక్ ఇచ్చినప్పుడు నాకెందుకో కెమెరా అలా పైకి పోవాలనిపించింది. మ్యూజిక్ మ్యూజిక్ డిమాండ్ చేసింది. సో ఆ బ్లైండ్ స్కోర్ నుంచి ఆ ట్రీస్ మీదకి వెళ్ళి, ఆ ట్రీస్ మీద అటు క్రేన్ అలా వెళ్తూ వెళ్తూ ఒక్క విండోలో నుంచి చూస్తే అక్కడి నుంచి మళ్ళీ ఆ లవ్ స్టోరీ చూసి అక్కడి నుంచి స్ట్రీట్ లోకి లవ్ లాగ్ తీసుకెళ్ళి. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ మెయిన్ ఏంటంటే, యాక్చువల్గా కమల్ హాసన్ గారి హీరో మాధవి హీరోయిన్, అది అండగా అసలు హీరో ఒక ఆయన ఉన్నారు, ఒక తాతగారి పేరు. అది చాలా అద్భుతంగా వచ్చింది స్క్రిప్ట్లో. వస్తే ఈ ఎవరు వేయాలి ఎవరు వేయాలి కాబట్టి నేను కమల్ హాసన్ చారు హాసన్ మేమంతా డిస్కస్ చేస్తే సడన్గా ఎలా వచ్చిందో ఐడియా, ఇది ఎల్వి ప్రసాద్ గారు వేస్తే ఎలా ఉంటుంది. ఆయన ఆల్రెడీ పెద్ద పెద్ద యాక్టర్, గృహప్రవేశం, తర్వాత సత్యమే జయం, నేను చూశాను ఆ సినిమాలన్నీ కూడా. ఆయన దగ్గర నేను అసిస్టెంట్గా పనిచేశాను, ఆయన వెళ్ళాలా అయితే డైరెక్ట్గా నేను కేవీరెడ్డి గారి దగ్గర పనిచేసిన. ఆయన చాలాసార్లు మన లెస్టర్ డిస్కస్ స్క్రిప్ట్ అన్ని నన్ను పిలుచుకుపోయేవాళ్ళు. ఆయన మా ఇంటికి వచ్చి కారులో పిలుచుకుపోయేవాళ్ళు. మొత్తం మీద ఆయన యాజ్ అ ప్రొడ్యూసర్, కమల్ హాసన్, నేను డైరెక్టర్, ప్రొడ్యూసర్ డైరెక్టర్ వెళ్ళి ఆయన దగ్గరికి వెళితే, ఓ ఏమిటేంటి డైరెక్టర్ వచ్చారు, హీరో గారు వచ్చారంట. హీరో గారు కాదు, ఈ ప్రొడ్యూసర్ ఇద్దరు అంటే ఆయన రండి కూర్చోండి అంటే, ఆయన బహుశా ఏదైనా ల్యాబ్ విషయమో లేకుంటే ఫ్లోరో ఏది కావాలనో ఏదో అలాంటిది ఏదో అనుకున్నారు. రమేష్ ప్రసాద్ గారితో చెప్పాలి, అప్పుడు మెల్లిగా చెప్పి అది చెప్పి కథ అంతా చెప్పి మీరు ఈ రోల్ ఒకటి వేస్తే బాగుంటుంది. ఫస్ట్ రియాక్షన్ పెద్ద నవ్వు అలా భలే ఆలోచించారు అని చెప్పి, నేను ఎక్కడ మర్చిపోతున్నాను, ఆ రోజులు పోయాయి. మీరు మీ అసిస్టెంట్ నాకు డైలాగ్ చెప్పి, నేను కెమెరా ముందుకు వచ్చేటప్పటికి ఆ డైలాగ్ మర్చిపోతుంది, నేను అసిస్టెంట్కు కెమెరా మందికి తిరగడానికే సరిపోతుంది మొత్తం టైం అంతా కూడా. మీరు తేలేరు వద్దాను, మొత్తం మీద చేసి 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 మొత్తం మీద ఒప్పించాను. ఒప్పిస్తే ఆయన ఒక కండిషన్ పెట్టారు, భలే అయితే చేయండి, ఫస్ట్ డే షూటింగ్ చేద్దాం, చూసిన తర్వాత రషెస్ చూడండి, ఇందులో మొహమాటం ఏమీ లేదు, ఓకే అయితే కంటిన్యూ చేయండి, ఓకే కాకపోతే నన్ను రిమూవ్ చేసేసి వేరే ఒకళ్ళు పెట్టుకుని ఉన్నారు. మొత్తం మీద వచ్చాను, వచ్చిన తర్వాత ఫస్ట్ టార్జ్లో వాళ్ళ ఆయన మాధవి ఇద్దరు రావడము, ఆ లిఫ్ట్ ఎక్కడం ఫస్ట్ ఓపెనింగ్ సీన్, లిఫ్ట్ ఎక్కడం, ముందర మిస్టేక్ చేయడం, ఆ సీన్ చేసాం. కొంచెం 6వ ఫ్లోర్ బటన్ నొక్కుతారా? చేసిన తర్వాత నెక్స్ట్ ఫోన్ చేశారని, ఎలా ఉంది సెక్రటరీ, మేము ఇద్దరం వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ముందర చాలా బాగుంటుంది అనుకుందాం,
ఇప్పుడు వీఆర్ బ్లెస్డ్, నా అదృష్టం అనుకుంటున్నాం, ఇలాంటిది యోగం మాకు దొరికింది, ఇలాంటి వాళ్ళు. ఇక అక్కడి నుంచి ఇక ఆయన ఎంత ఎంజాయ్ చేశారంటే, ఆ సీన్ ఏంటి, ఈ సీన్ ఏంటి, అది ఏంటి, ఇది ఏంటి చెప్పి ఇన్వాల్వ్ చేస్తూ, మాకేమిటంటే యాజ్ ఎ పర్సన్, నాకు ఆయన ఊరికైన కుర్చీలో కూర్చొని ఉంటాడు, ఇక్కడ షార్ట్ పెట్టి తర్వాత అక్కడి నుంచి పెడితే ఆయన అంతకుముందు ఈ సైడ్ అంతా లైటా పై ఉండింది, ఆ షార్ట్ అప్పుడే తీసి ఉండొచ్చు కదా అని అడుగుతాడేమో నా భయం. ఆయన సీనియర్ మ్యాన్, ఇక అలా చూస్తుంటే ఊరికైనా కూర్చున్నాడు, మనం ఏమి తప్పులు మాకు డైరెక్ట్ చేయడం కన్నా ఏమి తప్పులు రాకుండా ఏమి చేయకుండా జాగ్రత్తగా వాళ్ళు ఇలా ఇలా ఇలాగా చేశాను పిక్చర్. ఆయన అక్కడ కూర్చోడంతో ఆయన ఏం మాట్లాడు అలా కూర్చున్నది, షార్ట్ ఏదైతే వచ్చేవాళ్ళు మళ్ళీ వెళ్ళేవాడు, ఒక్క ముక్క మాట్లాడు. కానీ నా భయం ఎక్కడో ఆయన ఏదో కనిపెడతాడు, మనం మార్కులు పోతాయి ఆయన దగ్గర అనేటటువంటిదే ఊహ. మొత్తం మీద చేసిన తర్వాత చాలా ఎంజాయ్ చేశాడు, చాలా డ్యాన్స్ చేశాడు, ఎక్స్ట్రీమ్లీ గుడ్ క్యారెక్టర్ అయింది. తర్వాత పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత రమేష్ ప్రసాద్ గారు నాకు వచ్చి థ్యాంక్స్ చేశారు ఒకసారి, ఏమిటంటే మా ఫాదర్స్ హెల్త్ అంత బాగలేదు కానీ మీరు ఆయన యాక్టింగ్కి బుక్ చేసిన తర్వాత ఈ 6 మాసాలు హిస్ హెల్త్ చాలా సూపర్బ్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. నీ కళ్ళకి గంతలు కట్టినా చూద్దాం. ఓకే తర్వాత టెలిఫోన్ 2, 3 అయ్యో టెలిఫోన్ కాదు లైఫ్ సైజ్ రేడియో. ఆ తర్వాత అక్కడి నుంచి నన్ను అప్పుడప్పుడు పిలిచేది, మనం 6 రోజులు చేద్దామా, నాకు ఒక అప్పాస్వామి ఒక డిటెక్టివ్ ఉంది, ఒక ముసలి డిటెక్టివ్, అది నేను చేస్తాను, అదేం జరగలేదు, బట్ డిస్కషన్స్ అన్నమాట. ఈ రకంగా ఎల్వి ప్రసాద్ గారు దీనిలో ఒక మెయిన్ క్రిస్టియన్స్ హిందూస్ బాయ్ బ్లైండ్ వీళ్ళకిద్దరికి ఉన్న ఒక ప్రేమ కథ, లవ్ స్టోరీ ఇది కథ. సో క్రిస్టియన్ ఫ్యామిలీ, చాలా సీన్లు చర్చిలో జరుగుతాయి. సో అందుకని చర్చికి పర్మిషన్ తీసుకోవచ్చు, మేము వెళ్ళాము. కమలాకడు అక్కడ శాంతంలో ఒక చర్చ్ ఉంది, శాంతంలో చర్చిలో ముందరనే ఒక 3 మంత్స్ ముందరనే పర్మిషన్ తీసుకున్నాం. సరే మనంతా మిగతా షూటింగ్ చేసుకున్నాం. కరెక్ట్గా ఆ షూటింగ్ ముందు ఒక 1 వారం రోజుల ముందు రిమైండ్ చేయడానికి ఒకసారి చెకప్ చేయడానికి మేము రిఫ్రెష్ చేసుకోవడానికి వెళ్ళాం, నేను కమల్ హాసన్ బరుణ్ ముఖర్జీ అంతా వెళ్తే ఆయన వెళ్తే లేదు సార్ పర్మిషన్ లేదు, ది చీఫ్ ఆఫ్ ఆల్ ది చర్చెస్ అందరూ సౌత్ ఇండియాలో ఉండే చర్చెస్ చీఫ్ అంతా ఏం చేశారంటే సినిమా షూటింగ్లు బ్యాండ్ ఇదేమిటండి, మీరు మరోసారి అప్లై చేశాము మీరు ఒప్పుకున్నారు అంటే ఒప్పుకున్నాం కరెక్టే, మీరు ఎంటర్ కరెక్టే, ఇప్పుడు కొత్త ఆర్డర్స్ మేమేం చేయలేము. ఏమిటి ఎందుకు చేయడం లేదు అంటే ఘోరమైనటువంటి ఇన్సిడెంట్ ఆయన చెప్పాడు, అది చూసిన తర్వాత నాకు ఇండస్ట్రీలో ఇర్రెస్పాన్సిబుల్ ప్రొడ్యూసర్స్, ఇర్రెస్పాన్సిబుల్ డైరెక్టర్స్, ఇర్రెస్పాన్సిబుల్ సినిమాటోగ్రాఫర్, వాళ్ళ మీద కోపం వచ్చింది. చాలామంది ఎంతో మంది మంది ఉంటే ఒకరిద్దరి వల్ల మొత్తం ఇండస్ట్రీకి ఎటువంటి చెడ్డ పేరు వస్తుందో ఎలాగొస్తుందో అనేటువంటిది నాకు తెలిసి వచ్చింది. ఏమి జరిగిందంటే అక్కడ సెమిటరీ ఉంటుంది, అక్కడ అంతకుముందు ఒక తమిళ సినిమాకు షూటింగ్కి అడిగారట, వాళ్ళు ఇచ్చింది ఏమంటే స్క్రిప్ట్లో ఒక గ్రేవ్యార్డ్ ఉంటుంది, అక్కడ అమ్మాయి చచ్చిపోయి ఉంటుంది, వాళ్ళ లవర్ వచ్చి ఫ్లవర్స్ ఏదో వేస్తాడు, 2-3 డైలాగులు మాట్లాడుతున్నారు, పాత లవరు అక్కడికి వచ్చి ఇది సీన్ అని చెప్తారు. 8 గంటలకు రాత్రి మొదలు పెడతాము, 12 గంటలకు వస్తాము. సరే అన్నారు. సరే రాత్రి యూజువల్గా ఎవరో ఒకరు వాళ్ళ తెరఫోన్ ఉంటాడు, ఒకడు వచ్చాడు ఒక చోట ఏదో వాళ్ళు పెట్టుకున్నారు, ఫ్లవర్స్ తీసుకొచ్చాడు, హీరో వచ్చాడు చేశాడు. సరే షూటింగ్ జరుగుతుండదు కదా, ఆయన 10, 10:30 వరకు ఆయన పడుకున్న వెళ్ళి పడుకున్నాడు. ఆ తర్వాత కంటిన్యూ చేసి సీన్ అది కాదు, ఇంకా ఏంటంటే ఈ వీడి అరిమి గ్రూప్ వాళ్ళు ఒక 15 మంది వస్తారు, అప్పుడు వీడి వాళ్ళు 15 మంది వస్తారు, వీళ్ళు ఫైట్ చేసుకుంటారు. ఫైట్ చేసుకుని ఆ ఫైట్లో ఒరిజినల్ క్రాస్ ఉంటాయి అవన్నీ, అవన్నీ తీసి వాటితో ఫైట్ చేసుకుంటారు. ఆఫ్టర్ ఆల్ గ్రేవ్ యార్డ్ సెట్ ఎక్కడైనా వేసుకోవచ్చు, 4 క్రాసెస్ పెద్ద విషయం కాదు అది. ఆ మాత్రం కూడా చేసుకుని అక్కడే చూసుకుని అప్పుడేదో ఐడియా వచ్చిందని
అప్పుడప్పుడు వచ్చిందని చాలా ఘోరంగా ఒరిజినల్ క్రాస్ తీసి ఒరిజినల్ క్రాస్ అయ్యో ఫైట్ చేసేటప్పటికి ప్రతి పొద్దున వాళ్ళ వాళ్ళు ఎవరో పాపం ఆ యానివర్సరీ అది వచ్చేటప్పటికి ఇలా ఉండింది వాళ్ళకి ఎలా ఉంటుంది ఎవరికైనా సరిగా చాలా ఇదైంది ఈ రకంగా జరిగేదని మేము తలలు వంచుకున్నాం. ఎందుకంటే మా ఇండస్ట్రీలో ఒక చెడ పురుగు చేసిన ఒక పనికి మేము అందరం తల వంచుకోవాల్సి వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ వేపేరి అని ఒక ఏరియా ఉంది మెడ్రాస్లో, అక్కడ ఒక చర్చ్ ఉంది, అక్కడ వరకు వెళ్ళలే. అక్కడ ఎవరో వెళ్తే సార్ వేపేరిలో చర్చిలో అక్కడ పర్మిషన్ ఇస్తున్నారంటే మేము వెళ్ళాము. ఈ లోపల గుసగుస లేదు, అక్కడ పర్మిషన్ లేదు, లేదు రూల్స్ ఉన్నాయి ఇవ్వకుండా సార్ తర్జన పద్యం జరుగుతుంది. నేను బరుణ్ ముఖర్జీ చెప్పాను, మాకు కమలహాసన్ చెప్పాను, మీరెల్లా ఉండండి, ముందు ఎల్వి ప్రసాద్ గారిని పిలిచి మ్యాక్సిమం ఆయనతో ఏమేమి ఉన్నాయో అన్నీ చేసేసి 10:30 ముందర ఆయన పంపించేస్తారు కార్లు. ఆ తర్వాత గలాట స్టార్ట్ అయింది. అక్కడ మేము ఎలా అక్కడ ఒక చోట గలాటాలను ఒక ఫ్రెండ్ చేస్తే మేము ఇక్కడ షార్టింగ్ తీసుకుంటే వచ్చేసి కొంతవరకు తీసి తర్వాత అది మిగిలితే తోటత్తారని దానికి ఆర్ డైరెక్టర్ కొంత సెట్ బ్యాక్ చేసి దానికి అలా ఫినిష్ చేసాం. తర్వాత ఎక్స్టీరియర్ ఒక చోట కనిపిస్తే ఆ దీంట్లో ఆ రకంగా సినిమాలు ఎక్కడ తెలియదండి అసలు అసలు మీరు చెప్తే గానీ అసలు అంటే అది మళ్ళీ మ్యాచ్ చేశారు తోటతల్లి గారు వచ్చిన తర్వాత పీటరను ఆయనయు హైదరాబాద్ కాపురస్తురాలు నాన్సియను ఆమయు వచ్చే 26వ తేదీన దేవుని ఏర్పాటు ప్రకారము పరిశుద్ధ గృహస్థ జీవనములో ప్రవేశింపనుద్దేశించుచున్నారు. వారు ఈ దాంపత్యములో ప్రభుని నామమందు ప్రవేశించు అందులో వర్తిల్లునట్లు వారి కొరకు ప్రార్థన చేయవలనని కోరుచున్నారు. వీరు జతపరచకూడదని న్యాయమైన హేతువునెవరైనా కనుపరుప కలిగిన ఎడల అట్టివారు తమ ఆక్షేపణను వివాహ దినములోగా తెలియజేయవలయునని హెచ్చరించుచున్నాను. ఇది తోటతరణి ఫస్ట్ పిక్చర్. అవునా? ఓకే. పద్మశ్రీ తోటతరణి, తోటతరణి తోట వెంకటేశ్వరరావు వారి అబ్బాయి. ఒక పిక్చర్కి తోట వెంకటేశ్వరరావు కావాలంటే ఆయన రాలేక ఇతను వచ్చాడు, తోటతరణి వచ్చాడు. నువ్వెందుకు వచ్చావు అన్నాను మీ నాయన పిలిస్తే. నేను వచ్చాను నా డైరెక్టర్ నేను గెట్అవుట్ అన్న అంటే యాక్చువల్గా గెట్అవుట్ అనే మాదే అన్నాను. నువ్వు డ్రీమర్వి, నువ్వు పెయింటర్వి, నువ్వు పెయింట్ చేసుకుంటూ ఎగ్జిబిషన్ చేసుకుంటూ వన్ మ్యాన్ ఎగ్జిబిషన్స్ అక్కడ ఇక్కడ పోతూ ఆ రకంగా ఉండవలసింది. అంతేకాని ఇది సినిమా ఆర్ట్ డైరెక్టర్ అంటే మౌల్డర్స్, కార్పెంటర్స్, వాళ్ళు వీళ్ళు తరాలు, బ్యాక్ స్టాబింగ్, తర్వాత ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఎవరెవరో తెలియని వాళ్ళు, అవన్నీ చాలా కష్టం. నువ్వే నువ్వు క్యాన్వాస్ తీసుకొని పెయింట్ చేసుకోవటం అది నీ మతస్తత్వానికి తగింది, దీనికి నువ్వు యు ఆర్ నాట్ అన్ఫిట్ అని గెట్అవుట్ అన్నా. అప్పుడు సరే అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అమావాస్య చంద్రుడు వచ్చింది. అమావాస్య చంద్రుడికి ఒక గుడ్డివాడు ఎలాంటి ఇంట్లో ఉంటాడో, ఆ పరిచయాలు ఎలా ఉంటుంది, ఏ రకం ఉంటుంది, ఎటువంటివన్నీ ఇవన్నీ ఇమాజిన్ చేసుకోవాలంటే ఆర్ట్ డైరెక్షన్ సైడ్ చాలా పర్ఫెక్ట్ ఆర్ట్ డైరెక్టర్ కావాలి. కమలాసం ఎవరు ఉన్నట్టు చూస్తే తోట తండ్రి దొరికాయి నాకు, ఇది కరెక్ట్ అని చెప్పి తోట తండ్రిని మనం పిలిచి వచ్చా. ఈ పిక్చర్ ఒకటి ఉంది నువ్వు చేయాలన్నా. ఆ రోజు గెట్అవుట్ అన్నారే అన్నాడు, ఇవాళ గెట్టినట్టున్నారా. ఆ రోజు గెట్అవుట్ అన్నాడు. వచ్చాడు, వచ్చిన తర్వాత వాటి వండర్ఫుల్గా చేశాడు. ఆ బ్రైన్ స్కూల్ కానీ అవన్నీ కానీ ప్రతి చిన్న అట్మాస్ఫియర్ కానీ కాస్ట్యూమ్స్ డిజైనింగ్ అన్నీ కూడా అతనే చూసుకున్నాడు. ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు, నన్ను ఎందుకు ఇలా పీడిస్తావు? లీవ్ మీ అలోన్. ఐ యామ్ సారీ, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. ఐ యామ్ సారీ, మీరెవరు? అదే నిన్న హోటల్ లిఫ్ట్ లో. ఓ ఓ, మీరా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను నిజంగానే గుడ్డివాడినా కాదా అని ఖాయం చేసుకోవడానికి వచ్చారా? తర్వాత బరుణ్ ముఖర్జీ పక్క నుండి కలర్ అవన్నీ కూడాను
ఏ కలర్ లో మ్యాచింగ్, ఇతను ఈ రకం ఉంటే వాల్ గనక ఏ కలర్ ఉంటే ఏ కలర్, తర్వాత ఆమె ఆ పెయింటింగ్ ఆ పెయింటర్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడాను సరే అవి చాలా చాలా డై అక్యురేట్ గా చూసింది. తర్వాత వండర్ఫుల్ థింగ్ తోట తరణి అండ్ ఏంటి ఒక ఆ సుందరము సుమధురము షాట్ లో ఒక పర్టికులర్ పట్టు పెయింట్ చేస్తుంటుంది ఒక స్కెచ్, ఆ స్కెచ్ పెద్దది అవుతుంది, మళ్ళా పెద్ద అవుతుంది, మళ్ళా పెద్ద అవుతుంది, ఒకే ఫ్రేమ్ సింగిల్ ఫ్రేమ్. తర్వాత కమల్ హాసన్ ఫుల్ గా ఉంటుంది, అక్కడి నుంచి జూమ్ చేస్తే కమల్ హాసన్ నడిచేస్తాడు అనమాట. ఆ షార్ట్ గా క్లాప్స్ వచ్చింది థియేటర్ లో టెక్నికల్ గా, సామాన్యంగా డైలాగ్ వచ్చినంత క్లాప్స్ వచ్చింది. అది తోట తరణిస్ ఎక్స్పర్టైజ్. ఎస్పెషల్లీ దీనిలో ఆప్టికల్ షాట్ గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే అది ఒకేసారి అమ్మాయి రియల్ స్పీడ్ లో ఉంటుంది, వీళ్ళు హై స్పీడ్ లో ఉంటారు. అది అంటే తనకి వాళ్ళు ఎంత స్లోగా వర్క్ చేస్తారనే ఫీలింగ్, తనకి తొందరగా వెళ్ళిపోవాలి. అది మాస్ షాట్, రెగ్యులర్ మాస్ షాట్, ఎక్స్పోజర్స్ డిఫరెంట్. అందే కూడాను బరుణ్ ముఖర్జీ చేసి ఈమె నార్మల్ స్పీడ్ లో చేస్తుంటుంది, వీళ్ళు మాత్రం ఎంతసేపటికి పోరు, వీళ్ళు లోగా ఎక్కుతాడు, లోగా దిగుతాడు, ఇంకేదో స్లోగా మాట్లాడుతుంది. ఎవరు వీళ్ళంత అక్కడ మీట్ కాదు, ఎప్పుడు వాళ్ళు వెళ్ళారు టాపాక్ అండ్ స్టాప్ బ్లాక్ లో అయిపోతారు. అతని బ్లైండ్ మ్యాన్ కథ కనుక ఒక షాట్ వెళ్తుంటుంది, వెళ్తుంటే ఆ తర్వాత అది ఫేడ్ అవుట్ కాదు, అలాగే వెళ్ళి ఒక డార్క్నెస్ లోకి వెళ్తుంది, ఇద్దరు నడుస్తూ ఉంటారు, బ్లాక్ బ్లాక్ నుంచి బయటకు వస్తే ఇంకొక సీన్ లో వస్తుంది, మళ్ళీ అక్కడి నుంచి బ్లాక్ వెళ్తుంది. త్రూ అవుట్ పిక్చర్ బ్లాక్ నుంచి బయట, బయట నుంచి బ్లాక్ వెళ్తుంటుంది, ఈ అమ్మాయి ప్రపంచం నుంచి అతని వెళ్తుంటుంది. ఆ రకమైన అది అది స్క్రిప్ట్ కప్ప కక్క డిజైన్ చేస్తే కానీ అది జరగదు. చంద్ర, ఏమిటి ఇలా చేసావు? నీ పుట్టినరోజు పండుగని నువ్వు వస్తావని పిల్లలు ఎంత ఆతృతగా ఎదురు చూసారో తెలుసా? ఒక ఫోన్ అన్నా చేసి ఉండకూడదు, అంతా ఇప్పుడే పడుకున్నారు. నేను రేపు వాళ్ళతో చెప్తానులే. లేదు, ఇప్పుడే నేను వాళ్ళ దగ్గర క్షమాపణ చెప్పుకోవాలి. ఇటు ఇటు ఈవెన్ ఒక కట్టు కమల్ హాసన్ మాధవి ఎక్కడో దూరంగా ఆ క్యాషురీన చెట్ల మధ్య మాట్లాడుకుంటూ పోతుంటారు. అలా మాట్లాడుకుంటూ పోతుంటే మధ్యలో మేమే ఒక బ్లూ వ్యాన్ ఫోర్ గ్రౌండ్ లో ఉయ్యని వెళ్తుంది, ఎగ్జాక్ట్ అదే కలర్ బ్లూ వ్యాన్ ఈ వైపు వైజయ్ మహేంద్ర వాళ్ళ రూమ్ లో అలా ఉయ్యి తీసి డాన్స్ చేస్తుంది. సో ఆ వైప్స్ కట్స్ కూడా డిజైన్, ఈవెన్ సౌండ్ సౌండ్ ట్రాన్సిషన్, సౌండ్ ట్రాన్సిషన్ డిజైన్, సౌండ్ ట్రాన్సిషన్ మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయి చాలా చోట్ల. అవును చంద్ర, పెళ్లి చేసుకుంటావా? నీ కథ నాకు నచ్చింది, అద్భుతమైన ముగింపు. తర్వాత ముఖ్యంగా మీతో నేను డిస్కస్ చేసేటంటే ఫస్ట్ ఫర్ ఇన్స్టెన్స్ ఇది ఒక వయలనిస్ట్ కథ. మనకు ఇన్స్ట్రుమెంట్ వాయించే వాళ్ళ కథ చాలా వచ్చాయి. అది వచ్చినప్పుడు గల నాకేమిటంటే ఒక ఒక పాట పాడుతున్నప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది, దాన్ని ఎవరు దాన్ని ఆక్షేపించరు, అది పార్ట్ ఆఫ్ ఆర్ట్.
అలాగే ఒక సీన్ జరుగుతున్నప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్ యూరేకా ఉంటుంది. ఈ తబలాలు గిటార్లు ఎక్కడ ఉన్నాయని ఎవరు అడగరు. కానీ వీణ పాడినప్పుడు వీణ వస్తుంది, వీణ పాడినప్పుడు మిగతా ఇన్స్ట్రుమెంట్స్ వస్తాయి, అవి ఎక్కడి నుంచి వస్తాయి అనేది వస్తుంది మైండ్. అది రానంతసేపు అది ప్రతి వీణ పాటలో ఉంది. ఇది ఒక పారాడాక్స్. అది రాకుండా చూసుకోవడానికి ఈ వయలిస్ట్లో వయలన్ను ఉన్నప్పుడు వయలన్ వస్తుంది, ఆర్కెస్ట్రా ఉన్నప్పుడే ఆర్కెస్ట్రా వస్తుంది. అలా ఎక్స్పెరిమెంటల్ షాట్స్ నాకు బాగా నచ్చాయి. సంటి క్యారెక్టర్ వయలిన్ వాయిస్తున్నట్టు రీ రికార్డింగ్ చేస్తున్నట్టు చేస్తే అక్కడ యూజువల్ గా వేరే ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా అక్కడ అతను ఏం వాయిస్తున్నాడు మనసులో అనుకుంటున్నాడు అనేది బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేస్తారు. కానీ అక్కడ సైలెన్స్ పెట్టారు, ఎందుకంటే ఇది సైలెన్సే, ఇది ఓన్లీ మైమే అనేది అర్థమయ్యేలా అది చాలా బాగా అనిపించింది. మామూలుగా మా లాంటి వాళ్ళం ఏం చేస్తాం అంటే వెంటనే అక్కడ అంటున్నాడు కదా అతని ఫీలింగ్ కి మేము సీరియస్ గా. తర్వాత అసలు ఓపెనింగ్ బ్లైండ్ అని చూపడం వెనకించి ట్రాలీ వస్తూ అందరికీ ఉంటాయి నోట్స్, ఇతనికి మాత్రం నోట్స్ ఉండదు, ఇతను మెమరీలో అక్కడే అతను బ్లైండ్ అని. తర్వాత ఇందుకి ది క్రెడిట్ ఆఫ్ కమల్ హాసన్, ఆయన ఏమిటంటే ఒక వయలిన్ మాస్టర్ ని పిలిపించి వయలిన్ తెప్పించుకొని 4 months బోయింగ్ ప్రాక్టీస్ చేసింది. అదికి ఏంటంటే చాలా మందికి తెలియదు అనేది ప్రశ్న కాదు, తెలిసిన వాడు నన్ను వీడికి సరిగా రాలేదు అంటాడు అనేది ప్రశ్న. ఆ వయలిన్ వాయికు కచేరీకి వేయాలి అతనితో మాధవికి ఫస్ట్, ఎవరు ఇతను ఒక జీనియస్. ఇలా ఇలా నన్ను అడిగారు కాన్సెప్ట్ ఒకటి చెప్పండి, దాని గురించి నేను చెప్తాను. నేను కాన్సెప్ట్ ఫైనల్ ఏమిటి, అతను ఒక జీనియస్, జీనియస్ అంటే ఏదైనా చేయగలడు ఏదైనా వాయించగలడు. సో నేను మీరు ఎలా చేస్తారో మంచి కర్ణాటక రాగాలో స్టార్ట్ చేయండి ఓన్లీ వయలిన్ కాదు, అలాగే వెళ్ళి 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 తెలియకుండా అలా వెళ్ళి బీట్ అయ్యి బీట్ అయ్యి చివరికి ట్యాప్ చేసి టేప్ చేసి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక వెస్టర్న్ మోడర్న్ విత్ బీట్ అందరూ ట్యాప్ చేసేటటువంటి ఫుట్ ట్యాపింగ్ టైప్ ఆఫ్ మ్యూజిక్ వెళ్ళి ఆ క్లైమాక్స్ క్రెసెండోకు తీసుకెళ్తుంది. అది కాన్సెప్ట్ వైజ్ జంధ్యాల గారి గురించి మాట్లాడదాం సార్. ఎందుకంటే తమిళ్ తెలుగు రెండు చేశారు, తమిళ్ది ఆయన ట్రాన్స్లేట్ చేశారా లేదా జంధ్యాల గారు ఆయన స్టైల్లో? అదే తమిళ్ మళ్ళా రాయమంటే నాకు జంధ్యాల అవసరం లేదు, ఎవరైనా చేయొచ్చు నేనే చేయొచ్చు. అవును, జంధ్యాల ఎందుకు జంధ్యాల గనక అక్కడ అందులో లేకపోతే పోయి జంధ్యాల, అందుకని జంధ్యాల చెప్పా అది ఉంటుంది. బట్ కథ అనేటువంటిది ఎటు అందరూ అది ఒక ఫాలో కావాలి, సీన్ కావాలి, అందులో నువ్వు ఎలా గనక రాస్తే అలా రాయి, కంప్లీట్ రాయండి, ఎక్స్ట్రా గనక ఉంటే రాయండి, ఏదైనా చేస్తే రాయండి, అవన్నీ కూడాను కంప్లీట్గా ఆయనకు వదిలిపెట్టి చాలాసార్లు
ఆయన రాసిన దాన్ని తమిళలో చూసుకోవడం కూడా జరిగింది. నాకు అంటే ఒకటి పర్టికులర్గా అంటే జంధ్యాల గారు టచ్ ఏమో అనిపిస్తుంది, అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు. తను బ్లైండ్, తనకి మామూలుగానే చీకటిగా ఉంటుంది కానీ ఫస్ట్ టైం చీకటిగా అనిపిస్తుంది అని తను లవ్ ఇంకా నాకు దక్కదు అని తనకు అనిపించినప్పుడు తను అంత చీకటిగా ఉందమ్మా. నాన్సీ పెళ్లి ఒప్పుకుందా? అది ఒప్పుకోకపోతే ఈ పెళ్లి ఏర్పాట్లు వాళ్ళు చేస్తారు. నాకు భయంగా ఉందిరా. భయం ఎందుకు? నేను ఉన్నాగా. ఏమైందిరా? అంత చీకటిగా ఉందిరా. ఇది జంధ్యాల గారు రాసినప్పుడు, ఆయన రాసిన తర్వాత నా కామెంట్ ఒకటి ఉంది అక్కడ, అది విని ఆత్రే గుప్పి గుర్తు వస్తున్నారు. నాకు ఎక్కడ బాగా నచ్చింది అంటే కరెంట్ పోతే అయ్యో కరెంట్ పోయింది అంటుంది. అవునా? మామూలుగా కాఫీనా తాగండి, వేడిగా ఉండదు చల్లగా ఉంటుంది. పర్వాలేదంటే వేసిస్తాను. మీకెందుకు శ్రమ? మీకు కావాలో వద్దో చెప్పండి, నాకు శ్రమమో కాదో నేను నిర్ణయించుకుంటాను. కాఫీ? సరే కాఫీ. ఓకే, లైటా స్ట్రాంగా? లైట్. అయ్యో ఏమైంది? అంతా చీకటి అయిపోయింది, కరెంట్ ఫెయిల్ అయినట్టుంది. నాకంత ఒకటే. తర్వాత ఇంకొకటి, మీకు చిన్నప్పటి నుంచే కళ్ళు లేవా అంటే, నాకు చిన్నప్పుడు టైఫాయిడ్ వచ్చింది అంట. అంటే టైఫాయిడ్ వస్తే కళ్ళు పోతాయా అని అడుగుతుంది. నాకు పోయింది కదా, దానికి ఆర్గ్యుమెంట్ లేదు. నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ దుఃఖంలోనే మంచం ఎక్కాను. డాక్టర్లు టైఫాయిడ్ అన్నారు. కొద్ది కొద్దిగా కళ్ళల్లోకి చీకటి ఆవరించింది. టైఫాయిడ్ వల్ల కుట్టితనం వస్తుందా? నాకు వచ్చింది. తర్వాత చిన్న కుర్రవాడు అత్యంత పాయిగినట్టుగా, అది నేను చాలా ఫీల్ అయ్యి, అతను ఆ గ్రాండ్ మదర్ ఉంటుంది, ఆమెతో ఆడుకుంటుంటుంది, ఆడుకుంటుంటే కిచికిచి పెడితే లేస్తుంది అంటారు. చివరికి ఆ డెత్ కూడాను కొత్త ఆరిసి వస్తుంది, పడగానే అది కట్టు డెత్. ఇది నాకు ఎక్కడ ఇన్స్పిరేషన్ అంటే, నెహ్రూ గారు పోయిన తర్వాత ఒక డాక్యుమెంటరీ, ఫిల్మ్ స్టేషన్ డాక్యుమెంటరీ వాళ్ళు వచ్చేసారు. అందులో అన్ని షార్ట్స్ నెహ్రూ రావడం, అది చేయడం, ఆయన స్పీచ్ ఇవ్వడం, రెడ్ ఫోర్ట్లో అంతా చేసి ఆయన క్రికెట్ ఆడడం ఒక షార్ట్ తీశారు. బౌల్ చేస్తాడు, ఆయన పట్టుకుంటాడు, ఆ వరల్డ్గా నేను నేరుగా బౌల్ చేస్తాడు, ఆయన రెడీగా ఉంటాడు, బ్యాట్ చేశాడు, స్టంప్ పోతుంది బోల్డ్. ఓకే, ఆ బోల్డ్ అవుతుంది, కట్ చేయగానే ఆయన డెత్ ఫేస్ అలాగే వెళ్ళి అలా తీసుకువెళ్ళడం కట్ చేశాడు. జిల్లు అనిపించింది నాకు. సార్ బేసిక్ గా తమిళ్ తెలుగు రెండు ఒకేసారి చేస్తున్నారు కదా, అంటే తమిళ్ తమిళ్ ఇండస్ట్రీకి ట్రాజిక్ ఎండ్స్ కొంచెం ఇష్టం అని వింటూ ఉంటాం ఇక్కడ. సో అలా ఒక అంధుడి క్యారెక్టర్ అందులోని బ్రేకప్ అయింది, ఎంతకీ కలవట్లేదు, గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ క్యారెక్టర్స్ ఉన్నాయి మనకి, తల్లి అగ్లీగా కనిపిస్తుంది. సో ఎక్కడైనా ఒక ట్రాజిక్ ఎండ్ కి ఏమైనా తీసుకెళ్లే థాట్ ఎప్పుడైనా వచ్చిందా ఈ ఫిల్మ్ పర్టికులర్ గా? వచ్చిన నాకు ట్రాజిక్ ఎండ్ అనేటువంటిది ఇష్టం లేదు. ఓకే, నాది పాజిటివ్ ఎప్పుడు కూడాను అచీవ్మెంట్ గానే ఉండాలి. దేవదాసు ఈజ్ అన్ అచీవ్మెంట్ స్టోరీ. ఎందుకంటే అందుకనే హిట్ అయింది అది. దేవదాసు పార్వతి ఆమె ఎవరినో పెళ్లి చేసుకుని నిలలేకపోయింది, కానీ దేవదాసు తన ప్రేమకు నిలిచి చివరి వరకు నిలిచాడు. సో దట్స్ ఎ పాజిటివ్ స్టోరీ. కాకపోతే కొన్ని సీన్స్ అనుకుని లెంగ్త్ వల్ల మాకు ఒక చాలా మంచి క్యారెక్టర్ ఒకటి ఏమిటంటే, ఇతను గుడ్డివాడు, రోజు ఇంటికి అలాగ వస్తుంటే అందులో ఒక చిన్న ఫ్లాట్ లో ఒక రిటైర్డ్ డిప్యూటీ, ఆయనకు కర్ణాటక సంగీతం చాలా ఇష్టం, రోజుకు ఒక రాగం దానిలో పాడుకుంటూ ఒకడే, అక్కడ ఎవరు లేరు, పర్లేదు పర్లేదు, అతను అలాగే రోజు ఒక రాగం ఏదో ఒకటి పాడుకుంటాడు. ఒకరోజు వెళ్ళేటది రాగం కనిపించదు, అతను వినిపించదు, అంతా సైలెంట్గా ఉంటుంది, అర్థమవుతుంది. కానీ డెత్ అనేటువంటిది ఒక గుడ్డివాడు సౌండ్ వల్ల ఎలా కనిపెడతాడు అని, మిగతా ప్రపంచం అంతా పట్టించుకోలేదు. అది అసూయినది. ఇది ఇంట్రెస్టింగ్ ఏంటంటే,
ఆ రిటైర్డ్ కర్ణాటక మ్యూజిక్ పాడే క్యారెక్టర్ని మేము పిబి శ్రీనివాస్ గారిని వేయాలి. అది ఎందుకో కాస్త లెంగ్త్ అయ్యి ఉండుంటే చాలా బాగుంటుంది, అది లేదనేది నాకు ఇంకా ఫీలింగ్ ఉంది. ఆర్పి గారు, మీరు బ్లైండ్ పర్సన్ క్యారెక్టర్ చేశారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి షేర్ చేసుకుంటారా? అంటే అది ఏంటంటే సగం ఐబాల్ పైకి వెళ్ళిన తర్వాత చేస్తే సగం ఎస్టాబ్లిష్ అయిపోద్ది బ్లైండ్ అని. అవును, కానీ కమలాసన్ గారు చేసింది కష్టం, ఎందుకంటే తను కళ్ళు కనిపిస్తూ కనిపించట్లేదు అని ఎస్టాబ్లిష్ చేయడం ఇంకా కష్టం. ఆయన గబట్ చేయగలిగారు అది. అంటే లుక్ ఎప్పుడు కూడా మెయింటైన్ చేసేటప్పుడు ఆ లుక్ అనేది కళ్ళల్లోకి చూడకూడదు. అవును, అలా అని ఆళ్ళ వైపు చూస్తున్నట్టు ఉండకూడదు. ఆ ఇది ఏదైతే ఉందో, అంటే సౌండ్ మీద కాన్సంట్రేషన్, నేను శ్రీనివాసన్ లక్ష్మి చేస్తున్నప్పుడు మై కాన్సంట్రేషన్ వాజ్ మోర్ ఆన్ దిస్ నెక్ మూమెంట్ అన్నమాట. మీతో మాట్లాడాలి మాట్లాడాలి అన్నప్పుడు నేను ఇలా ఉండేవాడిని. అవును, అంటే ఈ కళ్ళు పైకెత్తినా ఇలా ఉంటే నేను బ్లైండ్ గా అనిపించుకోవచ్చు, బట్ ఇలా అనేసరికి నేను 100% బ్లైండ్ అనిపిస్తాను. ఈ నెక్ మూమెంట్ దీని మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. నేను ఒక క్వశ్చన్ మాత్రం చాలా దీనిగా అడుగుదాం అనుకుంటున్నాను సీరియస్ గా, అసలు ఈ సినిమాలో టెక్నీషియన్స్ పేర్లు కానీ ఆర్టిస్టుల పేర్లు కానీ ఏవి పర్టికులర్ గా ఎంఫసైజ్ చేసేయకుండా ఈ సినిమా మీకు అందించిన వారు అని మొత్తం అందరిది ఫస్ట్ బిగినింగ్ రోలింగ్ టైటిల్ ఐడియా ఎవరు సార్? అలా ఎందుకు వేయాలి? కమల్ హాసన్ ప్రొడ్యూసరే, ఈ సినిమాకు పనిచేసిన వాళ్ళు నిజమా కోసం అసిస్టెంట్ డైరెక్టర్ ఈయన డైరెక్టర్ ఈయన కెమెరామెన్ ఏవి అందరూ ఒకటే. తర్వాత రికార్డ్స్ చూస్తే కమల్ హాసన్ సీనియర్ కాంతారు, అంతకు ముందే ఈయన ఎంటర్ అయింది. ఫస్ట్ ఎంటర్ అయింది సీనియారిటీ. ఓకే, సావిత్రి కొడుగ్గా బాల నటుడిగా చేశారు. అదే అదే అందులో ఆల్రెడీ చేశాడు అప్ప నీవే అభిమాని ఏ పాట కూడా అదరప్ప. సో ఆ దాన్ని బట్టి అరే 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 పాపం ఇప్పుడు కమల కాంతారావు గారు పాపం ఫీల్ అయ్యాడు వాళ్ళు ఏదో కానీ మొత్తం. సో ఎల్వి ప్రసాద్, కమల హాసన్, కాంతారావు అలా వస్తుంది. తర్వాత సావిత్రి గురించి ఒక ఇన్సిడెంట్ ఇంపార్టెంట్. బిగినింగ్ లో ఒక కథ అనుకున్నాం, తల్లిగా సావిత్రి గారు ఆ రికార్డింగ్ ఫస్ట్ సుందరమో సుమధురమో పాట రికార్డింగ్ సావిత్రి గారు వచ్చారు. నాకు మాయాబజార్ నుంచి పరిచయం, ఎందుకో ఇది అది ఎందుకు వేస్తుంది కాదని సరిగ్గా రాలేదు, ఆమె మరీ తక్కువైపోతుంది పాత్రను. సావిత్రి గారిని పిలిచి ఏదో జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఒక గెస్ట్ ఆర్టిస్ట్ లాగా ఇచ్చారు అనేటటువంటి వస్తుందేమో భయం. వస్తే ఆమెకు రా ఇవ్వాలి, వచ్చే ఫస్ట్ పిక్చర్ కమల్ హాసన్ ప్రొడ్యూసర్ హీరో అనుకున్న సావిత్రి వస్తే డైనమిక్గా రావాలి కానీ అది రాలేదు. సంథింగ్ హ్యాస్ హ్యాపెన్. సో వెళ్ళి అపాలజీ చేస్తే పర్వాలేదు. రాధాకుమారి గారు తర్వాత రాధాకుమారి ఆ క్యారెక్టర్ వచ్చింది. రాధాకుమారి గారు ఎవరిది? నువ్వు లోపలికి ఎలా వచ్చావు? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? తాళం చెవి గడప దగ్గర ఉందని ఓనర్ చెప్పాడుగా. రాస్కల్ ఆయన ఎలా చెప్తాడు? ఆయన్ని తిట్టక పాపం, నా గనక చెప్పాడు అందరికీ చెప్తాడా మరి? వైజీ మహేందర్ అతని గారు, అతనికి వైజీ మహేందర్ అంటే ఇప్పుడు చంటి క్యారెక్టర్ చంటి అతను పక్కన చాలా ఇంట్రెస్టింగ్. అతను నా బర్త్డే అంటే నా బర్త్డే అంటే త్రూఅవుట్ ఈ ట్రాజడీలో ఒక మంచి బ్యాలెన్సింగ్ ఒక బ్యాలెన్సింగ్ క్యారెక్టర్ గా చేస్తూ ఎప్పుడో లైవ్ లో చేస్తూ వాళ్ళిద్దరు పెళ్లి చూపులకు వస్తారు. నా పేరు చంద్రం, ఈయన నా ఫ్రెండ్ చంటి. హలో. హలో. మేమిద్దరం ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకున్నాం. గుడ్, ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలి? గుర్తొచ్చింది, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మేమిద్దరం చాలా బాగా ఆలోచించి ఆవేశపడకుండా ఈ నిర్ణయానికి వచ్చాం, అందుకే మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి, కాదనకండి. ఇంతకీ ఏమిటి మీ ప్రాబ్లం? అది ప్రాబ్లం ఏం లేదు సార్, మా వాడు మీ ముందు కాస్త నర్వస్గా ఉన్నాడు. విషయమంతా నేను చెప్తాను. చంద్రం ఒక మంచి కుటుంబంలో పుట్టాడు, నెలకి 2000 పైగా సంపాదిస్తాడు. మా సైడ్ అంతా ఓకే, ఇంత జరిగిన తర్వాత కాదనడం ఏం బాగాలేదు. ఓ పని చేయండి, ఇద్దరిని ఆశీర్వదించండి. ఇఫ్ ఐ కెన్ టేక్ ది లిబర్టీ ఆఫ్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్, మాధవి గారి గురించి, ఈ రోజుకి కూడా హీరోయిన్ క్లివేజ్ చూపించాలంటే డైరెక్టర్స్ కొంచెం చూపించాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటిది 35 సంవత్సరాల క్రితం ఫస్ట్ టైం హీరోయిన్ చూపిస్తూ క్లివేజ్ మీద మీరు ఒక షార్ట్ పెట్టడం
ఆ తర్వాత అంటే తను నన్ను చూస్తున్నాడా గుడ్డివాడు అన్నది ఎవరికి అప్పటికి తెలియదు, ఆడియన్స్ కూడా అప్పుడే తెలుస్తూ ఉంటుంది. సో అది ఎక్కడైనా రిస్క్ అన్న భయం వేయలేదా? ఆ అమ్మాయి అతన్ని మిస్టేక్ చేయాలి. ఓకే, ఆ మిస్టేక్ దేని వల్ల చేయాలా? చూపుల మార్గంగా చేయాలి. ఏదో పైన పడి ఐఎమ్ సారీ అని కాదు, అవన్నీ ఎఫెక్టివ్ కాదు. కానీ ఈ చూపు ఉందే ఒక బ్యాడ్ ఇంటెన్షన్తో ఉండే చూపు. కళ్ళు ఉన్నవాడైతే ఒక వెరీ బ్యాడ్ ఫెలో, అంతే. కళ్ళు లేనివాడు గనకనే వాడిని బ్యాడ్ ఫెలో అని అనవసరంగా నేను మిస్టేక్ చేశానని వస్తుంది. అది ఆరో ఫ్లోర్ అయినా చెప్పండి ప్లీజ్. నీ తలకాయ ఇంత సైజులో అంకి వేసింది కనిపించడంలా? కనపడదు, అందుకే అడుగుతున్నాను. చూడు మిస్టర్, ఐ ఐ దుకుమా ఎందుకు వచ్చింది కూడా? ఇలాంటివాడిని గట్టిగా తిరిపైపోతే మరీ రెచ్చిపోతారు. లుక్ హియర్ మిస్టర్, వాట్ ద హెల్ డు యు వాంట్? నేను ఎవరిని తెలుసుకోకుండా ఇలా మాట్లాడకండి. ఏ ఏం తెలుసుకోవాలి? ఏంటి మేడం, వీడు అలా చేస్తున్నాడా? అనవసరంగా మాటలు జారకు. నువ్వేంటి అమ్మాయి చెట్టి ఏంటి మిస్టర్? నిన్నే ఎలా కదా ఒక కామెడీ సీక్వెన్స్ చాలా బాగా అనిపించింది సార్ గురుగారు. వీళ్ళు మందు కొడుతుండగా రాధాకుమార్ గారు ఎంటర్ అవగానే మందుని దాసే ప్రాసెస్ లో వాళ్ళు బాటిల్ తీసుకెళ్ళి చైర్ కింద పెట్టేస్తారు. సరిగ్గా ఆ చైర్ మీద కూర్చుని ఆవిడ కాళ్ళు ఊపుతూ చంద్రవేడండి. నేడు తెలుసు నువ్వున్నావుగా, నువ్వు కూడా లేవని చెప్పాను అబ్బాయి. నేను కూడా బయటకు వెళ్ళాలని బట్టలు వేసుకున్నాను. అక్కడ కూర్చోండి. పర్వాలేదు, ఇక్కడ బాగానే ఉంది. అక్కడ కూర్చొని ఉందిగా. లేదు ఇది బాగానే ఉందిగా. కూర్చో బాబు, అక్కడ కూర్చోనా? పర్వాలేదు, నువ్వు కూర్చో. పర్లేదా? ఏమిటి సంగతి? అదే మా చంద్రం గురించి నీతో మాట్లాడదామని. నాతోనా? అవును బాబు, నువ్వు మా వాడికి ప్రాణ స్నేహితులు కదా. పాపం మీ అమ్మ ప్రాణాలన్నీ నీ మీద పెట్టుకుని బతుకుతోంది. వెళ్ళి మీ అమ్మ దగ్గర ఉండమని మా వాడికి కాస్త సలహా ఇవ్వకూడదు. అయ్యో ఏమైంది? చీర బార్డర్ బాగుంది. వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమిటంటే షూటింగ్ అప్పుడు స్క్రీన్ మీద పలికినట్టుగా షూటింగ్ అప్పుడు పలకదు, డైరెక్టర్స్ మైండ్ లోనే పలుకుతుంది. అది కరెక్ట్ గా వచ్చిందంటే కరెక్ట్. ఒకప్పుడు ఇది ఓవర్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు లైట్ బాయ్స్ వాళ్ళంతా భలే నవ్వుతారు. ఒక మిస్టేక్ చేసి ఆహా ఇంతమంది నవ్వుతున్నారు అందరు నవ్వుతారు అని అనుకుంటారు. అది ఎడిట్ చేసి స్క్రీన్ మీద పోతే ఓడుకునేవాడు. సినిమాలో పెళ్లి చూపుల సీన్ ఉంటుంది, ఇద్దరు బ్లైండ్ పర్సన్స్ కి మధ్య పెళ్లి చూపులు. యాక్చువల్ గా కాన్సెప్ట్ రావడం స్క్రీన్ ప్లే లో వచ్చింది. అది వెరీ ఇంట్రెస్టింగ్, మాకే చాలా బాగా అనిపించింది. కానీ అది వర్కౌట్ చేసుకున్నప్పుడు ఇది యాక్చువల్ గా పెళ్లి చూపులు ఎలాగ ఉంటుంది అనేది నా వరకు తెలియదు. ఎలాగ చేద్దాం పెళ్లి చూపులు కూర్చుంటారు అని చెప్పారు. పర్ఫార్మెన్స్ లో కమల అసలు పెళ్లి చూపులు ఎలా ఉంటుంది? ఒక స్పర్శతో అతనికి తెలిసిన ఆథెంటిసిటీ దాంతో చేసుకోవడం అనేటువంటిది అక్కడ పుట్టినటువంటి. ముందు అమ్మాయి కూడా చూస్తుంది కదా, చూస్తుంది. చాలా మందిని వెతికాము, ఒక చాలా ఇన్నోసెంట్ ఫేస్ కావాల్సి ఆ ఐస్ ఫేస్. ఆ ఫేస్ కోసం అసలు సులోచన. నేను చంద్రం. అసలు మీరు ఎందుకు? లేదు, బాధపడకండి. సరే, మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాకు సిగ్గుగా ఉంది. నన్ను మీకు ఇచ్చి పెళ్లి చేస్తారట. పెళ్ళ? మా పిన్ని ఎవరు? నా దగ్గర ఎవరు చెప్పనే లేదే ఈ విషయం. అయ్యో ఉండమ్మా, నాకు విషయం ముందే తెలిసి ఉంటే ఇలా జరిగి ఉండదు. సారీ. ఏమండి, నేను మీకు నచ్చలేదా? అది కాదమ్మా, మనం ఇద్దరం పెళ్లి చేసుకుంటే కాపురం చేయం, నాకు కనిపించదు నీకు కనిపించదు, దాగుడు ముద్దలు ఆడుకుంటాం. 85 ఇయర్స్ ఆఫ్ లైఫ్ అండ్ 60 ఇయర్స్ ఆఫ్ సినిమా ఎక్స్పీరియన్స్ లో నాకు తెలిసింది వచ్చి ఫైనల్ విజ్డమ్ ఏమిటంటే ఒక్కొక్కసారి అన్ని జరుగుతాయి, మనమే చేశామని కొట్టుకో అక్కర్లేదు. ఒక్కొక్కప్పుడు జరుగుతాయి, ఒక్కొక్కప్పుడు జరగదు. ఇప్పుడు సింగీత శ్రీనివాసరావు గారు ఇవాళ మన పుష్పక విమానం గెస్ట్ ఆర్పి పట్నాయక్ గారికి అలాగే వంశీ గారికి చిరు బహుమతి అందిస్తారు.
సుందరము సుమధురము చందురుడందిన చందన శీతలము సుందరము సుమధురము. యుగాలుగా ఆడవాళ్లు ఫేస్ చేస్తున్న ప్రాబ్లంని అతి సున్నితంగా డీల్ చేసిన సినిమా ఆడవాళ్లకు మాత్రమే. అలాగే హైజాక్ బేస్డ్ గా హై లెవెల్ లో తీసిన సినిమా ఆకాశ వీధిలో. ముత్తు ముత్తుని ముట్టడం కుత్తు కుత్తుని కుట్టడం కుట్టడం ముట్టడం ముట్టడం కుట్టడం. బేస్ ఏమిటంటే మొత్తం ది ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ విమెన్ బై మెన్, మేల్ షావినిజం, పురుషాధిక్యత. రెగ్యులర్గా ప్రతి చోట మీరు చూసే విలన్లే ఆడవాళ్ళకు మాత్రమే అంటే ఎంటైర్ సబ్జెక్టే అది.